ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. మనం ప్రెసెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలన్నీ మీకు చూపిస్తున్నాను కదా. ఈ రోజైతే రెండు సముద్ర తీర ప్రాంతాలు కలిపి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఆ రెండు సముద్ర తీర ప్రాంతాలు ఒకసారి చూడండి. ఈ సముద్ర తీర ప్రాంతాలు అంటే సముద్రానికి ఆనుకుని రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్లేస్ ఏంటంటే వాసాల తిప్ప ఒకటి, నెక్స్ట్ వచ్చి నక్కారామేశ్వరం అన్నమాట. ఈ రెండు సముద్ర తీర ప్రాంతాలు అన్నమాట. ఈ రెండు విలేజ్ల గురించి అయితే మీకు అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ బంగాళాఖాతం అనుకుని ఒక అంటే బాగా సముద్ర తీరానికి కనిపిస్తుంది చూసారా, ఒకటైతే వాసాల తిప్ప అన్నమాట, ఇంకొకటి అయితే నక్కారామేశ్వరం. ఓకే, ఈ రెండు విలేజ్ల గురించి అయితే మీకు అయితే మ్యాగజైన్ చూపించడం జరుగుతుంది ఈరోజు అయితే, చూడండి. ఓకే, దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ 77. ఈరోజు నేనైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని వాసాల తిప్ప అనే ప్లేస్కి వచ్చాను. పేరు కూడా డిఫరెంట్గా ఉంది కదా, వాసాల తిప్ప. ఒకసారి అయితే ఇక్కడ లొకేషన్ అయితే బాగుంటుందని నాకు తెలిసింది, నేనైతే చూడడానికి వచ్చాను. ఒకసారి మీకైతే ఈ లొకేషన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మనం ప్రెసెంట్ అయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని ఉప్పలగుప్త మండలంలో వాసాల తిప్ప అనే ప్లేస్లో ఉన్నాం. వాసాల తిప్ప పేరు డిఫరెంట్గా కనిపిస్తుంది కదా మీకు. వాసాల తిప్ప ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఈ బ్రిడ్జ్ దాటి ఈ వాసాల తిప్పలోకి ఎంటర్ అవ్వాలి మనం. అంటే ఇది కూడా ఐలాండే, చుట్టూ వాటర్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటితేనే అవతల వైపుకి వెళ్ళొచ్చు. ఒకసారి అయితే లొకేషన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది అమలాపురానికి ఒక 40 km డిస్టెన్స్ ఉంటుంది. అమలాపురం నుంచి బయలుదేరితే 40 km జర్నీ చేస్తే ఈ వాసాల తిప్ప ఐలాండ్ అయితే వస్తుంది. దీని పక్కనే నక్కారామేశ్వరం కూడా ఆనుకుని ఉంటుంది. ఇవి చాలా పురాతనమైన గ్రామాలు, ఎందుకంటే వాటికి ఒక విశిష్టత ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ వాసాల తిప్ప పేరు ఎలా వచ్చిందంటే, శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం అంతా అరణ్యమేనంట. శ్రీరాముడు సీతాదేవి అయితే నక్కారామేశ్వరం అనే ప్లేస్లో ఉన్నప్పుడు వానరులంతా ఇక్కడ ఈ వాసాల తిప్పలో జీవించేవారంట. ఆ వానరులు జీవించేవారు కాబట్టి అది రాను 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 వానల తిప్ప, వానల తిప్ప, అది వాసాల తిప్పగా పేరు గాంచిందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది వాసాల తిప్ప పేరు రావడానికైతే రీజన్. అయితే మీరైతే ఈ వాసాల తిప్ప అయితే లొకేషన్ చూడండి. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మనం గ్రామంలోకి ఎంటర్ అవుదాం. ఇది కూడా సముద్ర తీర ప్రాంతంలోని ఒక ప్లేస్ అన్నమాట. మనమైతే ఈ బ్రిడ్జి దాటి గ్రామంలోకి ఎంటర్ అవుదాం. లోపలైతే గ్రామం ఎలా ఉందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇది కూడా సముద్ర తీర ప్రాంతంలోని ఒక ప్లేస్ అన్నమాట. ఓకే, మనమైతే వాసాల తిప్ప గ్రామంలోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత వెళ్తే లోపలైతే గ్రామం అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి, మీకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ సముద్ర తీర ప్రాంతాలన్నీ మ్యాప్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మ్యాప్ దగ్గర పెట్టుకుని ఇండియా మ్యాప్ ఈస్ట్ గోదావరి ఫస్ట్ చూడండి. ఈస్ట్ గోదావరిలో సముద్ర తీర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి, ప్రతి అంటే ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది కదా, ఆ లొకేషన్ అంటే నా వీడియోలో కంపల్సరీ ఉంటుంది. వాసాల తిప్ప కావచ్చు, నక్కారామేశ్వరం కావచ్చు, నెక్స్ట్ ఏ విలేజ్ కావాలన్నా నా వీడియోలో ఒకసారి చెక్ చేయండి, దొరికితే మీకు ప్రతిది కూడా. వాసాల తిప్ప అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇది కూడా మత్స్యకారులు ఎక్కువగా ఉండే విలేజ్ అన్నమాట. ఒకసారి అయితే ఇక్కడ పరిస్థితి అయితే చూడండి, ఏ విధంగా ఉందో లొకేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఓకే, ముందుకెళ్దాం. ఓకే, మనం వాసాల తిప్ప గ్రామంలోకి ఎంటర్ అయ్యాం కదా. ఇక్కడైతే ఒక స్కూల్ కనిపిస్తుంది, ఆ స్కూల్ కూడా బాగుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. మత్స్యకార తీర ప్రాంతాల్లో అయితే టెంపుల్స్ అయితే బాగానే ఉంటాయి ఈ విలేజ్లో అయితే. లొకేషన్ అయితే బాగుంది. ఇది సముద్ర తీరానికి ఆనుకున్నది అనమాట. ఆ స్కూల్ అవతలే సముద్రం అన్నమాట, సముద్రం పక్కనే ఉండే విలేజ్లు కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ హౌస్లు అయితే తక్కువగా ఉన్నాయి, అంటే జనాభా కూడా తక్కువ కోసం. ఇక్కడైతే ఇదైతే ఒకప్పుడైతే మొత్తం అరణ్యమేనంట, అంటే ఎక్కువ మడ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉండేదంట. ఇప్పుడైతే జనాలు అయితే హౌస్లు నిర్మించుకుని ఈ విధంగా జీవిస్తున్నారు. మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మొగలు పువ్వులు ఎక్కువగా ఉన్నాయి, అంటే మొగలు పొదలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సముద్ర తీర ప్రాంతానికి ఎక్కువగా ఈ విధంగా కనిపిస్తుంది, మొగలు పొదలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అది నక్కారామేశ్వరం చర్చ్ అన్నమాట. మీకు మ్యాప్లో కూడా కనిపిస్తుంది నక్కారామేశ్వరం చర్చ్ అంటే ఇది కనిపిస్తుంది మీకు. చర్చ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇదైతే నక్కారామేశ్వరం చర్చ్ అన్నమాట. ఇది జస్ట్ అయిపోయింది, ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇది వాసాల తిప్ప
విలేజ్ దాటి నక్కారామేశ్వరంలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. అంటే ఈ పక్క పక్కన రెండు కలిసే ఉంటాయి గ్రామాలు అయితే, రెండు వేరువేరు మండలాలకు వెళ్ళిపోయినాయి. వాసాల తిప్ప అయితే ఉప్పలగుప్తం మండలం, నక్కారామేశ్వరం అయితే అల్లవరం మండలంలోకి వెళ్తుంది. ఇవి రెండు వేరువేరు మండలాలే కానీ పక్క పక్కన ఉంటాయి, సముద్ర తీర మా ప్రాంతాలు అన్నమాట ఈ రెండు విలేజ్లు. మనం అయితే నక్కారామేశ్వరం వచ్చేసాం. నక్కారామేశ్వరం వచ్చిన తర్వాత ఇక్కడ ఫేమస్ టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇది చాలా పురాతనమైన దేవాలయం అయితే. దీని గురించి అయితే మనం ఇప్పుడు ఇక్కడ లొకేషను, ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి తెలుసుకోవచ్చు. ఈ నక్కారామేశ్వరం పేరు కూడా ఎలా వచ్చిందో ఒకసారి అయితే తెలుసుకుని మీకు చెప్తాను, ఒకసారి వెయిట్ చేయండి. మనమైతే నక్కారామేశ్వరం అనే ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ అయితే ఉంది, ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని ఫేమస్ టెంపుల్ ఉంది. అలాగే శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసంలో ఈ ప్లేస్లో ఎక్కువ, అంటే ఈ ప్లేస్లోనే ఎక్కువ తిరిగేవారట. అందుకే ఇదైతే పవిత్రమైన పుణ్యక్షేత్రంగా చెప్తూ ఉంటారు. నక్కారామేశ్వరం అంటే ఒక పవిత్ర పుణ్యస్థలం అన్నమాట. ఇక్కడైతే ఈ నక్కారామేశ్వరం అయితే ఒకసారి చూడండి, శ్రీరాముడు సీతాదేవి వనవాసం చేసిన ప్లేస్ కాబట్టి ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఒకసారి అయితే ఈ విలేజ్ చూడండి ఒకసారి, తర్వాత అయితే మనం రామలింగేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్దాం. అయితే ఒకసారి చూడండి. పర్లేదులేండి. హాయ్, దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ 77. ఈరోజు నేనైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్ అల్లవరం మండలం నక్కారామేశ్వరం అనే ప్లేస్లో ఉన్నా. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఫేమస్ గాడ్ శివాలయం టెంపుల్ ఉందంట. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఈ టెంపుల్ అయితే షూట్ చేయడానికి వచ్చాను. అలాగే ఈ నక్కారామేశ్వరం అనే విలేజ్ సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది, అది కూడా చూపించడానికి అయితే మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒకసారి అయితే లొకేషన్ చూడండి. ఓకే, ఇది నక్కారామేశ్వరంలోని ఒక లొకేషన్ అన్నమాట. చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ లొకేషన్ పక్కనే ఒక ఫేమస్ గాడ్ అన్నాను కదా, శివాలయం ఫేమస్ అని ఉన్నాను. ఆ టెంపుల్ కూడా ఈ తీరానికి ఆనుకుని ఉంది. చూసారా ఇది? ఈ శివాలయం గురించి అయితే ఇంకా నాకు పూర్తిగా అంటే ఇంకేం తెలియదు, అంటే తెలుసుకుని మీకు చెప్తాను నేనైతే. ముందైతే వీడియో తీస్తున్నాను బయట లొకేషన్ అయితే ఎలా ఉంటుంది అని. ఇక్కడైతే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ వాతావరణం అయితే, ఎందుకంటే తక్కువగా మడ ఫారెస్ట్ ఉంది. అలాగే గోదావరిలోంచి వచ్చిన పాయలు అంటే బోట్లు చూసారా ఇక్కడ మీరు? మనం పెద్ద పెద్ద పడవలు అన్నీ చూసాం కానీ ఇక్కడ చూసారా ఈ బోట్లు? అంటే బొంతలు, అంటే తాటి బొంతలు ఉన్నాయి కదా, ఆ బొంతల మీద వీళ్ళు అయితే వేటాడడానికి వెళ్తారు కోసం. చూసారా బాగున్నాయి కదా, ఇవన్నీ తాటి బొంతలు అన్నమాట. దాని మీద వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారు. యాక్చువల్గా మనం చూసినవన్నీ పెద్ద పెద్ద బోట్లు అవి చూసాం, బట్ ఏంటంటే ఇక్కడైతే ఇలా ఉన్నాయి మరి నేను చూస్తే. ఓకే, ఇక్కడ శివాలయం ఫేమస్ అన్నాను కదా, ఇది ఫేమస్ టెంపుల్. మాత్రం వైడ్ యాంగిల్ ఆన్ చేశాను, ఎందుకంటే టెంపుల్ పూర్తిగా కనిపిస్తుందని, అందుకే చిన్నగా కనిపిస్తుంది వైడ్ యాంగిల్లో. మామూలుగా అయితే ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ వాతావరణం అయితే ఇలాగ ఉంటుంది. ప్రతి సంవత్సరం సొల్లంగి అమావాస్య రోజున అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ఎక్కితే ఇక్కడ ఉత్సవాలు అయితే బాగా జరుగుతాయంట. రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నక్కారామేశ్వరం. మనమైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని అల్లవరం మండలంలో నక్కారామేశ్వరం దగ్గర రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను నేనైతే. ఇక్కడ ఫేమస్ గాడ్ అని విన్నాను కదా, లోపలికైతే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే గుడి మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను, ఒకసారి వినండి. మనం నక్కారామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించాం. ఈ రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క విశిష్టతే నేను కొన్ని మాటల్లో చెప్తాను, ఒకసారి వినండి. శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం అంతా అరణ్యమేనట.
రోజు సీతాదేవి అయితే ఒక శివలింగానికి పూజ చేసేదంట. అది ఆంజనేయ స్వామి రోజు ఒక శివలింగాన్ని తెచ్చిచ్చి సీతాదేవికి ఇచ్చేవాడట. తర్వాత అయితే సీతాదేవి ఆ శివలింగానికి అయితే పూజలు చేస్తూ ఉండేదంట. కానీ ఒకరోజైతే ఆంజనేయ స్వామి శివలింగం తేవడానికి లేట్ అయిందంట. ఈ లోపు ఏమిటంటే శ్రీరాముడు ఒక ఇసుకతో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశాడట. ఆ శివలింగమే ఇక్కడ ఈ గుళ్ళో కనిపించే శివలింగమే రాముడు చేత నిర్మించిన ఆ శివలింగం అట. అందుకే రాముడు చేత నిర్మించాడు కాబట్టి శివలింగానికి ఈ దేవాలయానికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చిందన్నమాట. రాముడి చేత ఇసుకతో తయారు చేసిన శివలింగం కాబట్టి రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ నక్కారామేశ్వరంలోని ఈ దేవాలయం. ఇది చాలా విశిష్టమైన దేవాలయం. ఎందుకంటే శ్రీరాముడు సీతాదేవి ప్రదేశం అంతా తిరిగిన ప్లేస్ కాబట్టి ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రంగా చెప్తూ ఉంటారు ఈ నక్కారామేశ్వరం అని. ప్రతి సంవత్సరం చొల్లంగి అమావాస్య రోజున అయితే ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయంట. అదేవిధంగా శివరాత్రి కూడా ఉత్సవాలు బాగా జరుగుతాయన్నమాట. ఇది సముద్ర తీర ప్రాంతంలోని ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఈ నక్కారామేశ్వరం. మనం నక్కారామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే మ్యాక్సిమం చూడడం జరిగింది. దీని తర్వాత బీచ్కి వెళ్దాం. అంటే రాముడు సీతాదేవి అరణ్యవాసంలో తిరిగిన ప్లేస్ కాబట్టి అది పుణ్యక్షేత్రం కాబట్టి ఒకసారి కూడా బీచ్కి వెళ్ళి అక్కడైతే ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఓకే, హాయ్, దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ 77. ఈరోజు నేనైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని అల్లవరం మండలం నక్కారామేశ్వరం అనే ప్లేస్లో ఉన్నా. ఈ నక్కారామేశ్వరం అనే ప్లేస్ అంటే నక్కారామేశ్వరం అనే పేరు ఎలా వచ్చిందంటే రాముడు సీతాదేవితో అరణ్యవాసం చేస్తున్నప్పుడు రాముడు శివలింగం తయారు చేసి అంటే ఆ సీతాదేవికి శివలింగం అవసరం వచ్చిందంట పూజ చేసుకోవడానికి. ఆంజనేయ స్వామి అయితే తీసుకురావడానికి లేట్ అయిందంట. ఈ లోపు అయితే రాముడు అయితే శివలింగాన్ని ఇసుకతో తయారు చేశాడంట.
దాని పేరు మీదకే నక్కా రామేశ్వరం అని పేరు వచ్చింది. నక్కా రామేశ్వరం అని పేరు వచ్చింది రాముడు ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి. మరి నక్కా ఎందుకు వచ్చిందంటే ఆ శివలింగం తయారు చేసినప్పుడు ఇక్కడ నక్కలు ఎక్కువగా ఉండే అంట, నక్కలు ఎక్కువగా కూస్తుంటే దాని గురించి కూడా నక్కా రామేశ్వరం అని పేరు వచ్చిందన్నమాట. అలాగే దగ్గరలో వాసాలతిప్ప అనే ప్లేస్ ఉంది. వాసాలతిప్ప అని ఎందుకు వచ్చిందంటే రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వానరులంతా ఆ వాసాలతిప్పలో వెయిట్ చేసేవారంట. అందుకు ఆ వానరుల పేరు అలాగే కాలక్రమేణా వాసాలతిప్ప అనేగా ఆవిర్భవించిందని ఇక్కడైతే ప్రజలు చెప్తూ ఉంటారు. ఇది ఈ నక్కారామేశ్వరం విలేజ్కి విశిష్టత. మనమైతే ఈ నక్కారామేశ్వరం విలేజ్లో సముద్రం ఉందన్నమాట. ఈ సముద్రం చూడడానికి అయితే వెళ్దాం. మనమైతే సీతాదేవి రాముడు ఇక్కడ అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా ఇక్కడే వాళ్ళు తిరిగిన ప్లేస్ కాబట్టి ఇది పవిత్రమైన స్థలంగా చెప్తూ ఉంటారు నక్కారామేశ్వరం అని. మీకైతే నక్కారామేశ్వరం విలేజ్ చూపిస్తాను. అలాగే ఇక్కడ హౌస్లు కూడా ఉన్నాయి. ఆ హౌస్లు కూడా అంటే సముద్రాన్ని చేర్చున్నాయి కొన్ని హౌస్లు, అవి కూడా చూపిస్తాను. ఓకే వెయిట్. ఓకే ఇదే నక్కారామేశ్వరం అన్నమాట. ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని అల్లవరం మండలంలోకి వస్తుంది నక్కారామేశ్వరం అనే విలేజు. ఎందుకంటే రాముడు సీతాదేవి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రదేశం అంతా ఎక్కువగా తిరిగేవారంట వీళ్ళైతే. అందుకైతే ఈ పేరుకి ఈ ప్లేస్కి నక్కారామేశ్వరం అనే పేరు వచ్చింది. ఇక్కడ బీచ్ కూడా అంటే రాముడు సీతాదేవి ఈ ప్రదేశంలో తిరిగిన ప్లేస్ కాబట్టి ఇక్కడ సముద్ర జలం కూడా స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఒకసారి మనమైతే ఆ బీచ్ కూడా చూసి వెళ్ళిపోదాం. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మొత్తం. అంటే సముద్ర తీరానికి ఆనుకునే కొన్ని హౌస్లు ఉన్నాయంటే బాగా కాదు, యాక్చువల్గా మీకు ఏంటంటే గచ్చకాయల పొర, నెక్స్ట్ పల్లం, బ్రహ్మ సమేధి అనే ప్లేస్లో అయితే బాగా దగ్గరగా ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడైతే కొంచెం లాంగ్లో ఉన్నాయి, బాగా లేవు, దగ్గరగా లేవు. లాంగ్లోనే హౌస్లు ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే చూడండి మీరు. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇది చాలా గోవులు ఉన్నాయి ఇక్కడైతే. బీచ్ 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 బీచ్. జలకాలాటలలో ఇక్కడ సముద్రంలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయంటారు కదా మన సముద్ర జలం అయితే. ఇది రెండో బీచ్ ఈరోజు. ఒకటైతే ఎస్ఏఆనం దగ్గర బీచ్ చూసి. హాయ్, దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ 77. ఈరోజు నేనైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని అల్లవరం మండలంలో నక్కారామేశ్వరం అనే ప్లేస్లో ఉన్నా. ఇక్కడైతే నక్కారామేశ్వరం విలేజ్ గురించి మీకు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ టెంపుల్ అయితే మీకు షూట్ చేసి చూపించాను, అలాగే బీచ్ దగ్గరికి వెళ్ళి వీడియో చూపించాను. అలాగే ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కూడా లొకేషన్ అయితే చాలా చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా షూట్ చేద్దామన్న టైంకి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, అందుకే మీకు చీకట్ పడింది కొంచెం. అయితే ఈ లొకేషన్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. ఓకే ఓకే, మనం తూర్పుగోదావరి జిల్లాలోని నక్కారామేశ్వరం అనే విలేజ్లో మొత్తం మీకు రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూపించడం జరిగింది, అలాగే బీచ్ కూడా చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది. ఇది కూడా నక్కారామేశ్వరం కూడా ఒక ఐలాండ్ అన్నమాట. అటువైపు ఇటువైపు రెండు బ్రిడ్జ్లు ఉంటాయి, మధ్యలో ఐలాండ్ అన్నమాట ఇది ఈ నక్కారామేశ్వరం.
ఈ నక్క రామేశ్వరం ల్యాండ్ మార్క్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ ఇది కూడా చూసేసి మనం వెళ్ళిపోదాం. ఓకే చూడండి ఒకసారి. ఓకే ఈరోజు మనమైతే సముద్ర తీర ప్రాంతాలైన ఒకటి వాసంతిప్ప, రెండు నక్కరామేశ్వరం అనే రెండు వేరువేరు విలేజ్లు అయితే చూపించడం జరిగింది. మ్యాక్సిమం మీకు ఈ రెండు విలేజ్ల గురించి చూపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ 77.